సరిగ్గా జరిగి ఇక్కడ జరిగిన తర్వాత మొత్తం స్టార్ట్ అయిందండి ఈ హోటల్లో. అది మ్యారియట్, అది వైస్రాయ్. అప్పుడు తర్వాత మ్యారియట్గా మారింది వైస్రాయ్లో. మనకు వైస్రాయ్లో ముందు నుంచి దేశాన్ని కుట్ర చేస్తూ వచ్చారండి అందరూ. ఆ వైస్రాయ్ కూడా ఉపయోగపడింది, ఎందుకంటే మీరు అది దింపేసిన వెంటనే ప్రభాకర్ రెడ్డి అసలు పార్టీకి సంబంధం లేడు. ఆయన ఎంపీ చేశారు, రాజ్యసభ చేశారు. వాళ్ళ ఫాదర్ అంటే జనతా పార్టీ ప్రెసిడెంట్గా, రాజ్యసభ మెంబర్గా, జనతా పార్టీ ఐఎంలో వచ్చింది. తెన్నటి విశ్వనాథ్ గారు, ఎంఎస్ సుబ్రత్ గారు ఉండగా, ఆయన బాబురెడ్డి గారు జనతా పార్టీ ప్రెసిడెంట్ అండి. అంచేతం చేశారు అది. అవును, చాలా ఖర్చు పెట్టాడు. తర్వాత ఏ విధంగా సంబంధం లేదండి, ఆయన పార్టీ కార్యకర్త కాదు, ఎప్పుడు లేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు సూచన లేదు. అంతే అంటే అంతవరకు అంతే, ఎవరు ఆపరేషన్ ఎవరి తగ్గంతవరకు అంతవరకేనండి. చంద్రబాబు నాయుడు చాలా తెలివినాడు కదండి. అంచేత ఆయన ఏప్రిల్ 20 పుట్టాడండి. ఎందుకంటే ఇట్లా పుట్టిన డేట్ అండి, ఏప్రిల్ 20. చంద్రబాబు నాయుడు గారు కూడా అది ఏప్రిల్ 20 పుట్టాడు. అంచేత గొప్ప గొప్ప వ్యక్తులంతా అదే తారీఖులో పుడతారని అనిపిస్తుంది. అలా జరిగింది సార్. అది జరిగితే ఎలా మనం దింపేసిన ఆపరేషన్ అంతా మనకు తెలుసు కదా. అంచేత రామారావు గారు పాపం ఆయన చాలా బాధపడ్డాడండి. నాతో కూడా చెప్పాడు పాపం, చిన్న కొడుకు జయశంకర్ కృష్ణ, ఆయన నా బ్లాక్ డ్రెస్ వేసుకుని సింహగర్జన పెట్టడం విజయవాడలో వీళ్ళని దింపేస్తానంటూ, భీమవరం వెళ్ళిన దాకా ఉండి ఆయన కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అవటం, డాక్టర్ హెడ్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోమని చెప్పడం, ఆ భీమవరం నుంచి తిరిగి వచ్చేసారు. మంచి మాస్ ర్యాలీ అండి. పరిటాల రావు కూడా ఉన్నాడు, ఆయన చాలా బూతులు తిట్టాడు పరిటాల రావి. చంద్రబాబు నాయుడు అండి, కుక్కలతో పోల్చాడండి. కుక్క అన్నం మన ముద్ద ఇస్తే జీవితకాలం తోకూపుతూ ఉంటుంది. నువ్వు కంచం నిండా తిని ఎన్టీ రామారావుని కలిసావు ఓపెన్గా. ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గర జరిగిన బహిరంగస్థలో పరిటాల రావు ఇచ్చిన స్టేట్మెంట్ అండి. నేను ఎన్టీ రామారావు గారు నిన్ను ఎక్కడికి పంపించాలి, మన్య చక్రగిరి మన్యాలు పంపిస్తాం, నువ్వు చేసిన కుట్ర అని చాలా తీవ్రంగా మాట్లాడాడు పరిటాలు. నేను పక్కనే ఉన్నాను. అంచేతను ఆయన మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. ఆ రోజు ఆయన పక్కన 40-50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కావాల్సిన మైనార్టీ ప్రభుత్వం అండి, ఎందుకంటే సిబిఐ డైరెక్టర్ అప్పుడు విజయరామారావు గారు, వీళ్ళంతా పార్టీలో చేరారు సార్. మీరు ఏమైనా అర్థం చేసుకోండి, ప్రభాకర్ రెడ్డి పార్టీలోకి వచ్చాడు, సిబిఐ డైరెక్టర్ పార్టీతో సంబంధం లేనివాడు పార్టీకి వచ్చి మంత్రి అయ్యాడు. మీ ఎందుకంటే ఇచ్చకాక సినిమాలో డీప్ రూట్ కాన్స్పిరసీ ఇలాగే ఉంటుంది, కాన్స్పిరసీ తీరేయండి, మనం దీన్ని కాన్స్పిరసీ తీరే అంటాం మనం. అంచేత ఇలా జరిగిందండి. జరిగితే ఆయన రామారావు గారు పాపం ఆయనకి ప్రపంచం గురించి చాలా చిన్నవాడండి. ఒక సందర్భంలో చిన్నపిల్లవాడు మనస్తత్వం సార్ రామారావు గారికి. రాజకీయాల్లో సహజాన్ని ఇప్పుడు చెప్తారు కానీ రాజకీయాల్లో అంటే పదవులో ఉన్నాడు దింపేసేసి పదవులు ఎక్కడం, అల్లుడిని ఎక్కడం, ఇవి చేయటం అనేది చాలా మనకి ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ జరిగింది. వేళకోడ కరుణానిధి గారికి స్టాలిన్ ఎంతైనా మర్యాద ఇస్తున్నాడండి. ఒక దయానిధి మారన్న వీళ్ళందరూ దూరం అయినా, దయానిధి కళానిధి మారన్న వీళ్ళ కళానిధి వీళ్ళందరూ దూరం అయినా సరే కొడుకే చూస్తున్నాడు. అంత వయసు వచ్చినాడు, వాళ్ళు ఏమి దూరం చేసుకోలేదండి.